గత రాత్రి అంతా కాపాడారు, మీ తల్లిదండ్రులు మమ్మల్ని సంతోషం చేశారు, విశ్రాంతిచ్చారు, మళ్ళా ఉదయకాలు మీ తల్లిదండ్రులు మమ్మల్ని నివేదన చేస్తున్నాము కూర్చారు, అందుకే దుఃఖిస్తున్నాము కనపరుస్తున్నాము. ఈ సమయంలో నీ పాత్రలోకి వస్తున్నాము ప్రభా, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాము. ప్రభు చూపించండి, జాలి చూపించండి, నీ వాక్యాన్ని విస్తరింప చేయండి, మీ దగ్గర సహాయం అనుగ్రహించండి, మీ సన్నిధి సంతోషాలతో మమ్మల్ని నింపండి. ప్రభా, ఈ సమయానికి తెచ్చిన నీ ప్రియమైన బిడ్డలందరి కొరకే స్తోత్రాలు. రావాల్సిన వారి విషయమే కూడా సహాయపడండి, త్వరపెట్టండి, తోడుకొని రండి, తీసుకొని రండి. ప్రభు ఎవరెవరైతే అనుకోవడంతో పెట్టి రాలేకపోతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన మమ్మల్ని మీ పరిశుద్ధమైనటువంటి ఆత్మతో నింపి మీ అభిషేకం దయచేసి మా కొరకైనటువంటి నీ వాక్కు దయచేయండి, మమ్మల్ని సంతోషం చేయండి. నీ నామం గణపరచబడేదాని కొరకై సిద్ధపరచండి, ఆయత్తపరచండి, సహాయపడండి, ప్రభు చూపించండి. ఏసుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం. చేయబడినటువంటి అద్భుతమైనటువంటి క్రియలు
నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. అంటే దేవుడు ఆయన పేరు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు. దానికి ఇక్కడ మనం యోగు గ్రంథంలో చూస్తున్నాము మహత్తైనటువంటి కార్యములు, అంట గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యములు. దానికే ఇంకొక పేరు కూడా ఉంది చూడండి అక్కడ యోగు గ్రంథంలోనే 5వ అధ్యాయం 9వ వచనంలో పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అంటే దేవుడు ఒక్కడికే సాధ్యమైనటువంటి పనులు ఇవి. ఆయన చేసే కార్యాలు భూమి మీద ఎక్కడా ఎవరి మధ్య కూడా చేయబడినటువంటి కార్యాలు, పరిశోధింపజాలనేటువంటి మహాకార్యములను, అద్భుతమైనటువంటి కార్యములను ఆయన చేస్తాడు అని భక్తులు రాసినట్లుగా, భక్తులు చెప్తూ ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. 26వ యోగు గ్రంథంలోనే 26వ అధ్యాయంలో ఏ విధంగా ఉంటాయి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది యోగు గ్రంథం అంతా చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన భూమి గురించి కానీ, సముద్రం గురించి కానీ, లేదా భయంకరమైనటువంటి జంతువుల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా దేవుని ఆశ్చర్యకార్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి యోగ గ్రంథంలో రాశాడు. ఇక్కడ ఏమంటాడంటే 26:12లో తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన ఇక్కడ 13 ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు విధముగా లెక్కలేనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన తన బలము వలన ఆయన సముద్రమును రేపు. సో దేవుడు చేసే కార్యాలు భూమి మీద చూస్తాం, సముద్రంలో చూస్తాం, ఆకాశంలో చూస్తాం. ఈ విధంగా మనం చూస్తూ వచ్చినప్పుడు 37వ యోగు గ్రంథంలోనే 37లో 23వ వచనంలో సర్వశక్తులకు దేవుడు మహాత్ము గలవాడు, ఆయన మనకు అగోచరు. అంటే అర్థం కానటువంటి వాడు 37:23 యోగ గ్రంథంలో సర్వశక్తులకు దేవుడు మహాత్ము గలవాడు, ఆయన మనకు అగోచరు, మన జ్ఞానానికి అందనటువంటి వాడు. మనం ముందే చూసాం పరిశోధింపజాలని కార్యాలు, అద్భుతమైన కార్యాలు, లెక్కలేనటువంటి కార్యములు ఆయన చేసేటువంటి దేవుడు. కనుకనే ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏంటంటే మహాత్ము గలవాడు, ఆయన మనకు అగోచరు, జ్ఞానానికి మించినటువంటి దేవుడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సరే ఇటువంటి గొప్ప దేవుడు మరి వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు జ్ఞానానికి మించినటువంటి కార్యములు చేసేటువంటి వాడని వాక్యమంతా కూడా మనం చూస్తాము. రెండు మాటలు చూద్దాము. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం ప్రసంగి గ్రంథం అంటే దేవుడు చేసే కార్యాలను గురించి భక్తులు ఏమి రాశారు, వాళ్ళు ఏ విధంగా రుచి చూశారు అనేటువంటిది మనం గమనిస్తూ వస్తే ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలు, పరిశోధింపజాలని కార్యాలు, లెక్కలేనటువంటి కార్యాలు, మహత్తైనటువంటి కార్యాలు, ఈ మాటలన్నింటినీ కూడా మనం గమనిస్తూ వస్తాము. మరి ప్రసంగి 3వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. దేని కాలమునందు చూడండి దేవుని ఆశ్చర్యకార్యాలు ఏంటి అంటే సముద్రాన్ని రేపుతున్నాడు, సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, సముద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఇక్కడే మనం అంటే 3వ అధ్యాయం 11వ వచనంలో దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించినాడు. దేవుని కార్యాలు
మనం చూస్తూ వస్తే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం లేదా ఋతువులు, వర్షం ఇచ్చే ఋతువులు కదా, వీటన్నిటినీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు సృష్టి అంతటినీ కూడా ఎంత చక్కగా ఫ్రేమ్ చేశాడు, ఎంత చక్కగా అందులో 136 కీర్తనలో మాట చూద్దాం, ఆయన జ్ఞానము చేత ఆకాశమును కలుగు చేసింది. సో ఆకాశము దాన్ని చూస్తే ఆయన కార్యాలు తెలుస్తాయి, భూమి మీద జరిగే పనులు చూస్తే ఆయన కార్యాలు తెలుస్తాయి, సముద్రంలో జరిగేటువంటి కార్యాలు చూస్తే అంటే ఎప్పుడూ తెలుసుకోలేనటువంటి మహత్తైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఇక్కడ ఎంత చక్కగా రాశాడంటే దేని కాలమందు అది లేకపోతే ఇప్పుడు మనం చూస్తాము సూర్యుడు తూర్పును ఉదయించాలని, పడమరన అస్తమించాలని, అలానే సూర్యుడు ఏ హైట్లో ఉండాలో, భూమికి ఎంత దూరంలో ఉండాలో దేవుడు నిర్ణయించాడు. అలా కాకుండా ఒక గంట లేట్ అవ్వడం కానీ చూసారా, లేదు ఒక గంట ముందు రావడం కానీ, సూర్యుడు కాస్త ముందుకు తీయడం కానీ, ఈ 6000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా మనము ఎత్తి చూపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే ఆయన చేసే కార్యాలు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. సో ఇప్పుడు మన నిబంధన ఏంటంటే ఇస్రాయేల్తో చేసిన నిబంధన, ఆయన లెక్కలేనటువంటి కార్యాలు, మహత్తైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో మీ కన్నులు పైకెత్తి చూడుడి, అంటే దేవుని గొప్పతనం మాట్లాడదు, దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయి మనం చూసాము. సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడని చదివాము, అలానే అక్కడ మనం చూసాము దేని కాలంలో అది వచ్చేటట్లుగా ఈ ఋతువులను కానీ నెలలు కానీ కాలాలను కానీ ఆయన చక్కగా నిర్వహిస్తున్నాడని చదివాము. ఇక్కడేమంటాడంటే చూడండి 26వ వచనంలో మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చెప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడు కదా. చూడండి తన అధిక శక్తి చేతను బలాతిశయము చేతను కనుక దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన మన పాఠం ఏంటి లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేసేవాడు, మహత్తైనటువంటి కార్యములను చేసేటువంటి వాడు, ఏ విధంగా చేస్తున్నాడు. అందుకనే పౌలు రాస్తాడో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనంలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో. చూడండి దేవుని గొప్ప కార్యాలు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే కింద రాశాడు ఏమని అడుగు జాడలు. సో ఏ విధంగా చేశాడు, ఏ విధంగా చేస్తాడు అనేది మనకి మన జ్ఞానానికి అందదు. అందుకని ఎఫెసి పత్రికలో మనం చూస్తాం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు, అడుగు వాటి కంటే కూడా. సో మొట్టమొదటి అలాంటి ఏంటంటే మరలా తిరిగి మన వాగ్దానం సంఘ వాగ్దానానికి వస్తే రోమీలకు రాసిన పత్రిక యోబు గ్రంథంలో ఏమని చదివాం మనం 9వ అధ్యాయంలో ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను
లెక్కలేనన్ని అద్భుత క్రియలను కనుక దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం సంఘానికి స్థానిక సంఘ వాగ్దానం ఏంటంటే ఆయన లెక్కలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఆయన జ్ఞానంతో చేస్తాడు, ఆయన ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం. సరే ఇప్పుడు ఈ వాగ్దానం ఆ నిర్గమాకాండం 34లో చూసాము, ఎక్కడ ఏ జనం మధ్య కూడా చేయబడినటువంటి కార్యాలు నేను మీ మధ్య చేస్తాను అన్నాడు. ఇస్రాయేల్ మధ్య ఏం చేశాడు ఆయన, ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేశాడు అనేది కనుక ఒకసారి మనం చూస్తే, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పాడిన పాటలో ఒక మాట ఏంటంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా యెహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతము చేయువాడవు. అది అద్భుతము చేసే విషయంలో నీ వంటి వాడు ఎవడు? దేవుని యొక్క గొప్పతనం అగోచరుడు అగమ్యము, ఆహా దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యం ఎంతో గొప్పది, అది అడుగులు పట్టదాన్నటువంటిది, గ్రహించలేనటువంటిది అని రాస్తూ నీ వేర్పులలో నీ వంటి వాడెవడు, అద్భుతము చేయువాడవు, నీ వంటి వారు ఎవ్వరూ లేరు. ఇస్రాయేల్ పక్షంగా చేసిన మొదటి అద్భుతం ఏంటంటే వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చారు. వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇస్రాయేల్ అనేటువంటి వారికి గొప్ప రక్షణ ఆయన కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక అద్భుతాలు చేసేవాడు. వినండి వినండి, ముందు ఇస్రాయేల్ దేవుడు ఏం చేశాడో చూస్తున్నాము, ఆయన ఏం చేయగలడో చూసాము. రెండోది ఇస్రాయేల్ పక్షంగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా అసలు అద్భుతం అంటే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే 105వ వచనంలో ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునేటువంటి యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూడండి. ఇక్కడ ఏమిటి ఆశ్చర్య కార్యం? అబ్రహాము వంశస్థులారా చూసారు, ఇక్కడ అంటాడు యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు? 8వ వచనం చదవండి, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన. సో అద్భుతము అని చెబుతూ ఏం రాశారంటే అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడే ఉన్నప్పుడు, దేవుడు దూరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అతను ఏర్పాటు చేసుకుని ఆయన్ని కోరుకుని నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలా చేస్తాను, నీ సంతానాన్ని ఇసుకరేణువులతో చేస్తానని చెప్పి ఇక్కడ అంటాడు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం. సో అబ్రహాముతో చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి ఆ నిత్య నిబంధన అంటే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నీ మూలంగా లోకంలోని వంశములన్నీ భూమి జనములందరూ ఆశ్రయం. ఇది ఆశ్చర్యం. అన్యుని కోరుకుని దేవుని ఎరగినటువంటి అబ్రాహ్మును కోరుకొని అతని విషయమై అతని సంతతి విషయమై 1000 తరాల వరకు ఉండేటువంటి నిబంధన చేసినాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్రాయేల్ పక్షంగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం. ఆ తర్వాత అబ్రహాముతో చేసిందని ఇస్రాయేల్ పక్షంగా ఏం చదువుతున్నాము అని అంటే, ఆయన 400 సంవత్సరాలు దాసరకంలో ఉండేటువంటి వారిని విడిపించాడు,
బయటికి తీసుకొచ్చాడు, అద్భుతాలు చేశాడు. అక్కడ చూస్తున్నాము, వేర్పుల్లో నీ వంటి వాడు ఎవడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యాలను చేసేటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. అబ్రహాముతో ప్రారంభించాడు, అది ఇస్రాయేల్ వరకు కొనసాగింది. అబ్రహాముతో ప్రారంభించినటువంటి ఆశ్చర్య కార్యాలు ఇస్రాయేల్ పక్షంగా కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఎర్ర సముద్రంలో నుండి వారిని బయటికి తీసుకొచ్చి ఆశ్చర్యకరంగా వారిని కీర్తనను 78:12 కీర్తన 78:12 ఐగుప్తు దేశములోను సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, నీటిని రాశిగా. ఇంకా తర్వాత ఉన్నాయి, మేఘస్తంభం, అగ్నిస్తంభం, వారి బండలోంచి నీళ్ళు ఇవ్వడం, ఈ మాటలన్నీ మనకు తెలుసు కదా. వాళ్ళకి ఆహారం ఇవ్వడం, మన్నాను కురిపించడం, అవన్నీ ఇక్కడే రాశాడు. చూసారా ఇవన్నీ ఏంటంట, ఏమంటున్నారు 12వ వచనం ప్రకారము, వారి పితరులు చూచుచుండగా ఆశ్చర్య కార్యములు మనం చూస్తున్నాం. మన వాగ్దానం ఏంటి, లెక్కలేనటువంటి అద్భుతమైన కార్యాలు, మహత్తైనటువంటి కార్యాలు చేసేవాడు. ఇస్రాయేల్ పక్షంగా అబ్రహామును కోరుకోవడం ఆశ్చర్యం. ఆ తర్వాత మనం చూస్తే ఇస్రాయేల్ ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో, చూసారా అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు కాదు పోషించేది, ఎక్కడ అరణ్యంలో పోషించాడు. 40 సంవత్సరాలు పోషించాడు. ఆహారం అంటే భోజనం, మన్నా దేవదూతలు తినే ఆహారంతో పోషించాడు. నీళ్లు లేకపోతే బండను చీల్చాడు, నీళ్లు ఇచ్చాడు. చీకట్లో ఉంటే వాళ్ళకి వెలుగిచ్చేదాని కొరకై అగ్నిస్తంభం, మేఘస్తంభం ఇచ్చాడు. ఈ విధంగా వారిని 40 సంవత్సరాలు పోషించిన విధానం ఏంటంట, ఆశ్చర్యం. ఆయన అద్భుతాలు చేసేవాడు. సరే ఇంకా మనం ముందుకు వచ్చి కనుక చూస్తూ వస్తే అబ్రహామును కోరుకొని వాగ్దానం చేయటము, ఆ వాగ్దానాన్ని స్థిరపరచడము, చూసారా అది ఎన్నడూ తప్పిపోదని వాగ్దానం చేయటము ఆశ్చర్యకార్యము. ఇస్రాయేలీ ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తామనేటువంటిది ఆశ్చర్యకార్యము. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే రండి, కీర్తన గ్రంథం 126వ అధ్యాయం అందరూ చదవండి. 126 కీర్తన 126వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అంతరం చదువుతాం. బైబిల్ తీ నెంబర్ కీర్తన గ్రంథం 126వ అధ్యాయం మొదటి 2 ఆశ్చర్యకార్యాలు చెప్పుకున్నాం, ఒకటి అబ్రహాము, రెండోది ఇస్రాయేలు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాం. ఇప్పుడు 3వది ఏం చెప్తున్నాడు, 126వ కీర్తన 2వ వచనం మొదటి నుండి చదువుతాం. మొదటి 3 వచనాలు 126 చదవండి. వారిని రక్షించినప్పుడు మనము కలగిన వారి వలె ఉంటుంది, మన రోటి నిండా నవ్వునెను, మన నాలుక ఆనందగానంతో నిండినెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను, ఇక్కడ ఏం జరిగింది, ఇస్రాయేల్ పక్షంగా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు, 40 సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించాడు అద్భుతంగా. కానీ మనం ముందుకెళ్ళి చూస్తే ఆయన శాపమును ఆశీర్వాదంగా, అది అద్భుతం. బిలాం శపించడానికి వచ్చి ఆశీర్వదించాడు 3 సార్లు, నా నిమిత్తం శపించు, నిన్ను గొప్ప చేస్తాను, నేను నీకు చాలా బహుమానాలు ఇస్తాను, నిన్ను గర్వపరుస్తాను. ఆయన వల్లగాలే దేవుని యొక్క ఆశ్చర్యమడు. తర్వాత మనం చూసాం ఇప్పుడు 3వది ఏంటంటే ఏమండి, 70 సంవత్సరాల వెళ్ళో చెప్పండి బబులోనులో దాసులుగా ఉన్నారు. 70 సంవత్సరాల వాడు బబులోనులో దాసులుగా ఉన్నప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, యెహోవా చెరలో నుండి, సో దాసులుగా ఉన్నారు, చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు,
సంతోషం లేనటువంటి వారు ఉన్నారు, పాట లేనటువంటి వారు ఉన్నారు. మనం దేవుని వాక్యం చూస్తే వాళ్ళు అన్నారట, సియోన్ కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించిందంటే వాళ్ళు చూడండి ఎటువంటి బాధల్లో ఉన్నారు. ఒక మాట చూద్దాం రండి, 137 కీర్తన మొదటి వచనం. 130 నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు సియోన్ జ్ఞాపకం చేసుకుని, సియోన్లో ఉండే సంతోషం బబులోనులో లేదు, సియోన్లో ఉండే దేవుని మందిరం బబులోనులో లేదు, సియోన్లో ఉండే దేవుని సన్నిధి బబులోనులో లేదు, సియోన్లో ఉండే స్వేచ్ఛ స్వతంత్రాలు సంతోషం ఆనందం బబులోనులో లేదు. కనుక ఏం చేస్తున్నారట, ఏడుస్తున్నారు, చెరలో ఉండి ఏడుస్తున్నారు. మూడో వచనంలో ఉంది, అక్కడ మనలను చెరదీసుకుని పోయిన వాడు ఒక కీర్తన పాడుడని మనలను బాధించిన వారు, చెరకొన్నవారు బాధించిన వారు. 70 సంవత్సరాలు ఏ ఆశ లేదు, ఏ నిరీక్షణ లేదు, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉండా వాళ్ళు వెళ్ళారు. మనం ఆ యొక్క ఇరాక్ వాక్యాల్లో చూస్తే నానా విధమైనటువంటి బాధ శ్రమలు అనుభవించారు. బంగారం మందగిలింది, మేలు బంగారం మందగిలింది, సియోను కుమారులు రోడ్ల మీద తిరుగుతున్నారు, పొట్టకూడు కొరకై ప్రయాసపడుతున్నారు. ఈ మాటలన్నీ అక్కడ మనం చూస్తాం. అటువంటి బాధ అనిపిస్తుంటుంటే వాళ్ళకి ఇంకా ఆశలు లేవట, మన ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి ఉన్నారట. అయితే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 70 సంవత్సరాలు పూర్తయింది, నువ్వు 70 సంవత్సరాల చెరలో ఉంటుతానన్నావు, 70 సంవత్సరాలు పూర్తయిందని దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రార్థన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూస్తాం రండి. అంటే దేవుని అద్భుత కార్యాలు ఏ విధంగా ఉంటాయి, మన జ్ఞానానికి మించిపోయినటువంటివి, ఇది ఎలా జరుగుతుంది, నిజమే మనకు జరగదు, మన వల్ల కాదు, మన శక్తి చాలదు. దానియేలు గ్రంథంలో దానియేలు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రవక్తల మాటలు జ్ఞాపకం చేసుకుని వాడి కొరకే ప్రార్థన చేస్తున్నాడట. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం, 740 అతని ఏలుబడిలో, జాగ్రత్త లేదా అర్థం కాదు, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఏవో మళ్ళీ అలా దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు దానియేలు తెలుసుకుని 3వ వచనం ప్రకారం, నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా 70 సంవత్సరాలు అయిపోయింది, ఇస్రాయేలు చెరలో ఉన్నారు, ఇస్రాయేలు బాధపడుతున్నారని ప్రార్థన ఏమో బబులోనులో చేస్తుంటే దేవుని వాక్యం మనం ఏమంటామంటే ఏం జరిగింది చెప్పండి, వెరీ గుడ్, ఏం చేశాడట దేవుడు, రైట్. ఎక్కడ చూద్దాం, గజరాజు ముందు చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అంటే 391వ పేజీ, 391వ పేజీ అక్కడ 22-23 వచనాలు చదువుతూ వస్తే, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును, అర్థమైంది ఇక్కడ అద్భుతం ఏంటో చూడండి. ముందు 70 సంవత్సరాలు ఇస్రాయేలీకి అయితే ఆశ లేదు, మరలా వెళతాము, మరలా బాగుపడతాము, మరలా ఇస్రాయేల్ దేశంలో వెళ్తాము, మనం ప్రభుత్వం చూస్తామనేటువంటి ఇలా చూడండి అనేటువంటి ఆశ అయితే ఇస్రాయేల్కి లేదు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఏమో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు, అన్యులు రాజైనటువంటి కోరెష్ మనసును ప్రేరేపించాడు. మనసును ప్రేరేపిస్తే అప్పుడు కోరెష్ ఏమన్నాడట, 23వ వచనం ప్రకారము, పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించింది ఏమనగా, యూదా దేశమందున్న యెరూషలేములో
తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అన్యుల రాజుకి ఆజ్ఞాపించాడట ఏమని, నాకు మందిరం కొట్టు అని. అదేంటది ఇస్రాయేలీలు కదా ఆజ్ఞాపించాలి. ఇస్రాయేలీలు వెళ్ళంటాయంటే వెళ్ళలేదాడు, వెళ్ళి మందిరాన్ని కట్టనంటే కొంతమంది రాలే, మళ్ళీ ఏం బాధలు కూడా అక్కడ పోయేది. కానీ అన్యుల రాజులు దేవుడు ప్రేరేపించాడు. ఏంటంటే ఇది దేవుడు లెక్కలేనే నేను మహత్తర కార్యాలు చేసేవాడు. అన్యుడైనటువంటి అబ్రహామును కోరుకున్నాడో తన వాడిగా చేసుకున్నాడు. అబ్రహాం యొక్క సంతానం ఎంత ఆధిక్యత ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఈ రోజు కాదు భూమి ఉన్నంత వరకు కూడా మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానం అని పిలువబడుతున్నాం. రెండో భాగంలోకి వచ్చేటప్పటికి 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి వారిని బలమైనటువంటి హస్తం చేత వాళ్ళు ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఊహించుండ్రు మాకు ఐగుప్తే బాగుంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం, మా జోలికి రావద్దు, ఐగుప్తులో సమాధులు లేవని ఏడ్చారాడు. అటువంటి వాళ్ళని అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడు. 70 సంవత్సరాలు బబులోనులో దాసులుగా ఉండి ఏడుస్తున్నారు. అటువంటి వారిని అన్యుడు ప్రేరేపించి మీరు ఎవరందరూ వెళ్ళండి, ఆ యజరాజ్యం చూస్తే వెళ్ళడమే కాదు వెళ్ళే వాళ్ళు అందరికీ సాయం చేయండి, మీ బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి, వాళ్ళకి ఏది కావాలి ఇవ్వండి, వాళ్ళు ఏం చేయాలి మందిరాన్ని పట్టుకోవాలి. లెక్కలేని అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఇంకా వాక్యంలో వెళ్ళి చూస్తూ వస్తే ఇంకొకటి చెప్పేసి మనం ముగించుకుంటాము. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం దానికంటే ముందు 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 4 మహోన్నతుడగు దేవుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పలేదు, నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు. మహోన్నతుడగు దేవుడు నా ఎడల అద్భుతాలు చేశాడు. అదే ఇస్రాయేల్ రాజు చెప్పాడంటే అర్థం ఉంది, కానీ బబులోను రాజు అద్భుతాలు చేశాడని చెప్పడం ఏంటి అంటే మనకు తెలుసు బబులోను రాజు అనుకున్నాడట బబులోను పట్టణం అది చూసి ఇదంతా నా బలము, నేను కనుక ఈ పట్టణం అంతా కట్టించాను. సహజమే మిమ్మల్ని అందరినీ చూసి ఏమనుకుంటాను నేను, నా బాధ అంటానికి 80 మంది వచ్చారు కదా నా బాధ అంటారు, రైట్ నిజమే వచ్చారు కదా అలా అనుకున్నాడట. తర్వాత మనం చూస్తాం ఎద్దువలే కట్టించి అవన్నీ నేను చెప్పలేను. అలా అనుకున్నాడట ఇది 30వ వచనంలో ఉంటుంది. 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడంటే మహోన్నతుడు దేవుడు నా ఎడల అద్భుతాలు చేశాడు అని చెప్పి సూచక్రియలు మీకు తెలియజే నాకు ఏం చేశాడో అవన్నీ మీకు తెలియజేస్తానని నాకు మనసు అయ్యింది అని చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఇదంతా నాదే కదని అనుకుంటుంటే 30వ వచనం రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా అది వచ్చింది, అయ్యా నెబుకద్నెజర్ రాజు నీ రాజ్యం తీసేస్తున్నాను, నాదనుకుంటున్నావు కదా నీ రాజ్యం తీసేస్తున్నాను. తీసేయటం ఒకటే కాదు 33 ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజర్ సంభవించను మానవుల్లో నుండి అతను తరిమిరి పశువు వలె గడ్డి వేసెను. తెలుసు పశువుల మధ్య ఉన్నాడు, గోళ్ళు పెరిగి గడ్డి వేసాడు, నా అవస్థ పడ్డాడు ఎవరైనా బాబు. అయితే విషయం ఏంటంటే 36వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ సమయం ముందు అదేంటది ఏ మనుషులైతే తరిమేశారో చూసారా, నువ్వు మా మధ్య ఉండకూడదు, మాకు రాజు కాదు, నువ్వు అడుగులో ఉండవలసినటువంటి వాడు అని తరిమేస్తే పశువుల మధ్య పడుకున్నాడు, పశువులు తినే గడ్డి తిన్నాడు, ఎద్దు వలె గడ్డి మేశాడు అనేటువంటి మాట ఇక్కడ మనం పశువుల వలె గడ్డి మేశాను
అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు తన తప్పు తెలుసుకున్నాడో, మళ్ళా ఇక్కడ ఏం చూస్తామంటే మళ్ళా నా రాజ్యం నాకు వచ్చింది, మళ్ళా నా ప్రజలు నాకు వచ్చారు, నేను మళ్ళా పరిపాలన చేశాను. అక్కడ మనం చూస్తాము 37వ వచనం, నెబుకద్నెజర్ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు కనుక ఇప్పుడు అర్థమైంది. ఇదేంటిది, దేవుడు సారీ రాజు మామూలు రాజు కాదు, ఎవరైనా నెబుకద్నెజర్ రాజు ప్రపంచం మొత్తాన్ని వెళ్ళినటువంటి బబులోను, బబులోను గురించి బైబిల్ అంతా మీరు చూడండి, ఎంత అధికారం, ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత అతిశయం బబులోను గురించి మీరు ప్రకటన రంగంలో చూస్తే, అటువంటి గొప్ప రాజు తరము పడటం ఏంటి, గడ్డి పెయ్యటం ఏంటి, పశువులతో పడుకోవడం ఏంటి, మళ్ళా ప్రభు తప్పు అయిపోయిందని అంటే మళ్ళా తీసుకొచ్చి ఈ మరి ఈ రోజులన్నీ ఏమైపోయి ఉంటాయి, ఎవరు రాజులు లేరా, ఆయన పడగొట్టేవాడు, ఆయనే కట్టేటువంటి వాడు, ఆయన నిన్ను నిలబొట్టగలడు, నిన్ను పడగొట్టగలడు, నిన్ను ఏదైనా చేయగలడు. కనుకనే ఇప్పుడు అదే అంటున్నాడు, ఇన్ని చేసిన తర్వాత ఆయన అంటాడు నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్నవని, గర్వముతో నటించు వారిని ఆయన అల్పశక్తిమంతుడని, ఆయనను స్తుతించుచు కొనియాడుచు. ఒక అన్యుడిని స్తుతించేటట్టుగా అంతకుముందు కనుక చూస్తే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన వాడు ఎవరిని అడిగాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవుడు అటువంటి మనుషుడిని గట్టి మెయించి ఇప్పుడు ఏమంటాడంటే ఆయన ఏదైతే చేశాడో అవన్నీ న్యాయములను గర్వంతో నటించు వారిని ఆయన అడప శక్తిమంతుడు అని ఆయనను స్తుతిస్తున్నాను ఆయన. సరే అబ్రహాము విషయమై ఏం చేశాడు, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండగా ఏం చేశాడు, ఇశ్రాయేలు బబులోనులో ఉండగా ఏం చేశాడు, నెబుకద్నెజర్ రాజుమై ఏం చేశాడు, ఇప్పుడు కొన్ని మాటల్లో మనం చూసాము. ఇప్పుడు మన పాఠం ఏంటంటే ఎవరునూ తెలుసుకోలేనటువంటి మహత్తైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన మధ్య చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆకాశము భూమి గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రము గతించమని దేవుడు, వారి పక్షంగా ఇస్రాయేల్ పక్షంగా నెబుకద్నెజరు పక్షంగా ఏ విధంగా అయితే చేశాడో, తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు భక్తులైనటువంటి వారందరూ కూడా అటువంటి కార్యాలు అనుభవించినటువంటి వారే. యోవేలు గ్రంథం ప్రవక్త అయినటువంటి యోవేలు 2వ అధ్యాయం 763వ పేజీ 2వ అధ్యాయం, ఇక్కడ వేల పక్షంగా ఏం జరిగింది ఇది ఇంకా ఆశ్చర్యం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం అందరం చదువుతాం, బైబిల్ ఉన్నటువంటి పిల్లలందరూ చదవండి. 2వ అధ్యాయం 21వ, భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు. వేల పరిస్థితి ఏంటో తెలుసా, ఇక్కడ వేల పరిస్థితి ఏమైనా ఉంది, 4వ వచనం చదువుతున్నాను చూడండి, 1వ అధ్యాయం, బొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసినాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. 4 రకాలైనటువంటి ఈ వామ్స్ లోకస్ట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చూసారా, గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు కదా, ఇవన్నీ కూడా తినేసి ఇలాగ వాళ్ళు ఎంత రకానికి ఎన్ని రకములుగా వాళ్ళు అంటే అన్ని మొత్తం నాశనం చేసుకున్నారు. ఏమీ లేకుండా ఏం చేస్తున్నారట, 8వ వచనంలో వాళ్ళ స్థితి ఒక్క మాటలో బలి రాశాడు, పెరిమిటి పోయిన యవనురాలు గోలి పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు, అది భర్త పోతే యవన కాలంలో ఎంత బాధో అటువంటి బాధ వచ్చిందండి ఎవరికి, ఇశ్రాయేలు ప్రజలకి. అయితే దేవుని అద్భుతం ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే 24వ వచనంలో 2:24 కొట్లు ధాన్యముతో నిండును,
అదేంటది పసర పురుగులు బొమ్మల పురుగులు మిడతలు చీడ పురుగులు తినేసినాయి కదా. అటువంటిది యెహోవా గొప్ప 20 ప్రకారం దేశమా భయపడక సంతోషించుము బంతులు వేయము యెహోవా గొప్ప కార్యా చేస్తాడు చేశాడు. ఏం విధంగా కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసము కొత్త తైలము పాలును అని చెబుతూ 25వ వచనం ఆఖరు భాగంలో చదువుతున్నాను. 25వ వచనం నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహాశైలం తిరివేసిన సంవత్సరముల పంటను కొన్ని సంవత్సరం బాగా పండుద్దంటే పర్లే. అక్కడ ఏమంటాడంటే ఎన్ని సంవత్సరాల పంట అయితే నష్టపోయారో ఆ సంవత్సరాల పంట అంతా నేను మీకు ఏం చేస్తాను మరలా ఇస్తాను. నా జనులు ఇక 26వ వచనంలో నా జనులు ఇక ఎన్నటికి అది అద్భుతం అండి. దేశమా భయపడక సంతోషించుము యెహోవా గొప్ప కార్యములు చేసి. ఇశ్రాయేల్ పక్షంగా రాజుల పక్షంగా భక్తుల పక్షంగా ప్రవక్తల కాలంలో ఏం చేశాడో మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు నా తలంపు ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన పక్షంగా కూడా చూసారా సంఘ వాగ్దానం ప్రకారం మన పక్షంగా మన కుటుంబ పక్షంగా వ్యక్తిగతంగా కుటుంబంగా ముఖ్యంగా సంఘముగా ఏం చేస్తానన్నాడు మీ పక్షముగా అద్భుతమైన కార్యాలు చేస్తాను. మనం నమ్మితే మనం కనుక నమ్మితే మనకే విధంగా చేస్తాడు. చివరిగా యెషయాగ్రంథం 43వ అధ్యాయం యెషయాగ్రంథం అని కూడా మనం చదువుతాం. యెషయాగ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు. యెషయాగ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం అందరూ చదవండి ఒకసారి అందరూ కలిసి ఒకసారి చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అని కొలుచును దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో. దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితం ఒకవేళ ఈ క్షణం వరకు 2018 సంవత్సరం అంతా అరణ్యంగా ఉంటే అర్థం ఉందా 2018 సంవత్సరంలో మనం వెళ్ళినటువంటి అనుభవాలు కన్నీరు దుఃఖం బాధ వేదన ఏడుపు కలవరం ఆందోళన మరి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళిన వారు ఉంటాము. సహజం నిజమే. అరణ్యం ఏమంటాడంటే అరణ్యంలో అటువంటి గందరగోళం ఇంకా మనం చూస్తాం అరణ్యం గురించి. అక్కడ పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి విషసర్పాలు ఉంటాయి క్రూర జంతువులు ఉంటాయి నక్కలు ఉంటాయి అరణ్యం ముందున్న నక్కలు అంటాయి. ఇది అరణ్యం. ఇంకా అరణ్యం గురించి ఏముందంటే వారు అరణ్యం అందలి ఎడారి త్రోవలు తిరుగులాడు చుండ్రి వారికి నివాస ప్రమేమియు. అది అరణ్యం అంటే నివాసం లేదు ఎటుదిగా తెలీదు. అరణ్యం గురించి రాస్తాడు ఆకలి తప్పుడు చేత వారి ప్రాణము ఇదంటే అరణ్యం. అటువంటి అనుభవాలు ఉంటే చింత దిగులు బాధ భయము ఆందోళన కలవరం పర్లే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. నేను ఒక నూతన క్రియ చేస్తాను అద్భుతమైన కార్యం చేస్తాను ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాను నీ జీవితంలో మరలా వెలుగుంచుతాను నీ జీవితంలో మరలా సంతోషించుతాను. దేశమా భయపడక సంతోషించు యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మితే గనక దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎవరెవరమైతే అనుభవిస్తూ ఉన్నాము ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మరణం నుండి ప్రాణాలు తప్పించి కన్నీళ్ళ నుండి కాళ్ళు తప్పించి జారి పడకుండా పాదాలు తప్పించి పోషిస్తూ నడిపిస్తుంటే కృతజ్ఞులుగా ఉండాలి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం కీర్తన 66వ అధ్యాయం చదవండి 5వ వచనం కీర్తన గ్రంథం 66 భక్తులు ఏం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ కీర్తన గ్రంథంలో భక్తులు చెప్తున్నాడు దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన నరుల దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. 16వ వచనం
దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించండి ఆయన నా కొరకు చేసినటువంటి కార్యాలను నేను వినిపిస్తున్నాను. ఈ విధంగా గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేసేదాని కొరకై, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేదాని కొరకై మనకు వాగ్దానం చేశాడు. ఎవడనూ తెలుసుకోనలేనటువంటి మహత్తైన కార్యములను, అద్భుతమైన కార్యాలను చేస్తాను, ఇప్పుడే అది మొలుస్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానంటాడు. దేవుని బిడ్డలారా, ఎటువంటి అనుభవాల్లో ఉన్నా, ఎటువంటి కన్నీరు, దుఃఖం, బాధ, వేదన, ఎటువంటి ఆదరణ లేకుండా పట్టబడుతున్నప్పటికీ దేవుని వాగ్దానం ఏంటంటే, ఏంటది, ఎవడనూ తెలుసుకోనలేనటువంటి మహత్తైన కార్యాలు ఇస్రాయేల్ పక్షంగా చేశాడు, బబులోను పక్షంగా చేశాడు, ఆయన బిడ్డల పక్షంగా చేశాడు, మన పక్షంగా కూడా చేద్దాం, నమ్ముదాం. నమ్మితే కనుక తప్పనిసరిగా దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, అద్భుతమైన కార్యాలు చేసేవాడు. ఆశ్చర్యకరుడు ఆయన పేరు, ఆయన పుట్టినప్పుడే ఆయన పేరు పెట్టబడేది ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఇస్రాయేల్ చేసిన వాగ్దానం నెరవేర్చాడు. మనల్ని కూడా మన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులన్నింటిలో కూడా ఆదుకుంటాడు. తప్పనిసరిగా మన విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. దేశమా, భయపడక సంతోషించు. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీ ప్రేమ, మీ జాలి, నీ వాత్సల్యత, మీ తోడ్పాటు, నీ భద్రత కొరకై నేను స్తుతిస్తున్నాం, గర్వపరుస్తున్నాం. రాత్రి అంతా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు, మమ్మల్ని సంతోషించారు. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభువా నీ కార్యాలు మేము చూసేదాని కొరకై, నీ కార్యాలు మేము జ్ఞాపకం చేసుకునేదాని కొరకై, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అని తిరిగేదాని కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో బిడ్డలు తీసుకొచ్చారు. అందుకొరకే వనములు స్తోత్రములు ప్రభువా. భయపడద్దని చెప్తున్నారు. అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి దేవుడిగా మీరు ఉన్నారు. నిన్ను కొనియాడుకుంటున్నాం, స్తుతిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. ఈ సమయం కొరకే వనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం మా కొరకు మేలికరంగా చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు ఆదరణ దయచేయండి, ధైర్యం దయచేయండి, నిరీక్షణ దయచేయండి, నమ్మకం దయచేయండి. నీ వైపు చూసేదాని కొరకే సహాయపడుతురండి. నీ హస్తాలకు మనం అప్పగించుకుంటూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి.